हरिः ओम श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं ततश्रुतिस्तन्मननम् सतत्वध्यानं चिरम् नित्यनिरन्तरं मुनेः ततो विकल्पं परमेत्य विद्वान् एहैव निर्वाणसुखं समृच्छति। मञ्चिते ఈ శ్లోకంలో ఉన్నాము శ్రవణము తతః శ్రుతిః, తతః అంటే తరువాత, తరువాత అంటే అంతకు ముందు శ్లోకంలో శ్రవణం చేయటానికి ఉండవలసిన లక్షణములను కొన్ని చెప్పారు. ఆ లక్షణములను కలిగి ఉండి శ్రవణము చేయవలెను. మీరు ఊళ్ళో ఎవరితోటో కొట్లాడొచ్చి శ్రవణం చేస్తే ఉపయోగం లేదు. ఉదాహరణకు శమము అనే లక్షణాన్ని చెప్పారు. ఎవరైనా ఎవరితోటైనా కొట్లాడొచ్చారనుకోండి, మీ మనస్సు చాలా అలజడిగా ఆందోళనగా ఉంటుంది. అప్పుడు నేను చెప్పేది మీకు చికాకు అనిపిస్తుంది, లేకపోతే పైనుంచి పోతుంది, మీ లోపలికి ప్రవేశించదు. తర్వాత దమహ అని ఒక క్వాలిటీ చెప్పారు. మీరు చక్కగా ఒక 4 ఇడ్లీలు 2 వడలు పుచ్చుకుని వచ్చి కూర్చున్నారనుకోండి క్లాసులో, అదేమీ ఉపయోగం ఉండదు. ఇంద్రియ సంయమము ఉండాలి. కొంతమంది మైసూర్ బజ్జీ తినే టైం ఇది. మైసూర్ బజ్జీ అంటే ఏమిటి, చాలా ఆయిలీగా ఉంటుంది. ఏదైనా ఒక 7-8 మైసూర్ బజ్జీలు ఆ చెట్టు వేసుకు తినేసి వచ్చి చక్కగా కాఫీ తాగేసి వచ్చి క్లాసులో కూర్చున్నారనుకోండి, మీరు చక్కగా గునిగిపాట్లు పడచ్చు, అది పైనుంచి పోతుంది. అలా ఉండకూడదు. సో ఇంద్రియ సంయమము ఇలాంటివి. తర్వాత తితిక్ష అన్నారు, న్యాస. సో ఇవన్నీ మనం చూసాం. కామ్యకర్మలను చేస్తూ వేదాంతాన్ని వింటూ ఉంటారు చాలామంది. నేను ఇది ఈ ఆశ్రమాల్లో నేను పాఠాలు అవి చెప్తూ ఉంటాను కదా, అక్కడ పెద్ద కాన్ఫ్లిక్ట్ ఇదే. ఏమిటంటే కామ్యకర్మలను చేస్తూ ఉంటారు, ఏవో కోరికలు ఉంటాయి, ఆ కోరికలతో కర్మలను చేస్తూ ఉంటారు. చేస్తూ మళ్ళీ వేదాంత క్లాసుకు తయారు. ఆ క్వాలిఫికేషన్ ఉండదు. హృదయంలో కామనలు పెట్టుకుని ఆ కామనలను తీర్చుకున్నటకై కర్మలను చేస్తూ వాళ్ళు వచ్చి వేదాంత క్లాసులో కూర్చుంటే వినొచ్చు, ఏమీ అభ్యంతరం ఏం లేదు. మనకేం కొత్తగా ఖర్చు ఎక్కువ ఏం కాదు, అదే క్లాసు వింటారు. కానీ వాళ్ళకు అది ఉపయోగం ఉండదు. ఆ సిస్టమ్ తప్పు. ప్రసక్తాఖిల కర్మణాం న్యాస అని ఒక కండిషన్ కూడా పెట్టారు. సో ఈ కొన్ని బేసిక్ క్వాలిఫికేషన్స్ని పూర్తి చేసుకుని వచ్చి వేదాంత క్లాసులో కూర్చోవాలి. ఇప్పుడు క్యాల్కులస్ ఉందనుకోండి, మ్యాథమెటిక్స్లో క్యాల్కులస్ అని ఉంది, దాని క్లాసులో మీరు కూర్చోవాలనుకుంటే ఎంతో కొంత మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉండి కూర్చోవాలి. కొంత మినిమం ఏమీ లేకుండా మీరు ఊరికే అరిథమెటిక్, కొడుకులు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు తప్ప మీకేమీ రాదనుకోండి, మీరు క్యాల్కులస్ క్లాసులో కూర్చుని ఉపయోగం ఉండదు. ఇది కూడా అటువంటిదే. ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ పూర్తి చేసుకుని శ్రవణమును చేయవలెను. నేను రీక్యాప్ ఇస్తున్నాను. శ్రవణమైంది. ఆ శ్రవణము అంటే ఎలా చేయాలి, శ్రవణం ఓపెన్ మైండ్తో చేయాలి ఇత్యాది. ఈ ప్రసంగం అంతా నేను చేసినాను. సో చాలామంది వేదాంతం వింటున్నాం అనుకుంటారు, తెలిసిందని కూడా అనుకుంటారు. కానీ వాళ్ళు రాసిన భాషాది చూస్తే ఈ భాషను బట్టి ఈ భాష సరిగ్గా లేదు, మీరు రాసింది అవకతవకగా ఉంది అని తెలిసిపోతూ ఉంటుంది. సో కాబట్టి అలాగా మీరు ప్రశ్నలు అడిగినప్పుడు ఆ ప్రశ్నలకు కొంత విమర్శనాత్మకమైన సమాధానం చెప్పే సందర్భం ఉంటుంది. మీరు ఓపెన్ మైండ్ తోటి వినాల్సి ఉంటుంది, ఆ ప్రశ్నలకి వస్తా దానికి. సో శ్రవణము, శ్రవణమైన తర్వాత మననము, అన్నీ ఏకకాలంలో జరుగుతూ ఉంటాయి.
ఏదో 6 నెలలు శ్రవణం, తర్వాత ఇంకో 6 నెలలు మననం, అలా ఉండదు. సో ఆల్ థింగ్స్ హ్యాపెన్, అన్నీ ఏకకాలంలోనే జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి క్లాసులో కూర్చున్నప్పుడు శ్రవణం చేస్తారు, ఉడికే నేనే వాగుతూ ఉంటాను, మీరు అలా వింటూ ఉంటారు. ఎలా వినాలి అన్నది చూసినాము. తర్వాత ఇంటికి వెళ్తారు, మీకు మళ్ళీ క్లాసుకి టైం ఉంటుంది, మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఎంతో కొంత సమయాన్ని మననమునకు కేటాయించవలను అని అది మనం చూసినాము. మననము అంటే దాన్ని 2 రకాలుగా మననాన్ని చెప్పుకోవచ్చు, ఇది కవర్ చేశాను నేను. ఒకటి, సిడి సేవన మీరు వింటే అది మననం అవుతుంది. మనిషి ముందు కూర్చుని వింటే శ్రవణం, పరోక్షంలో మీరు టేబుల్ కార్డు ఏదో పెట్టుకుని విన్నట్లయితే అది మననం అవుతుంది. లేదా చదవడం మననం, బెస్ట్ అది. బుక్ హార్డ్ కాపీ పెట్టుకుని చదవడం అనే అలవాటు దాన్ని మరిచిపో, దాని నుంచి దూరము కారాదు. ఆ అలవాటు పెట్టుకోవాలి, ఒక పుస్తకం ఒకటి పెట్టుకుని అది చదవడము అనే ఒక సంస్కారం అట్టి పెట్టుకోవాలి. రోజు కనీసం 1 గంట, 1 గంట పోనీ ఎక్కువ, కనీసం 30 నిమిషాలు 45 నిమిషాలు అయినా ఒక పుస్తకమును అధ్యయనము చేయుట. ఏ పుస్తకము అది కూడా నేను చెప్పాను, అదంతా కవర్ అయింది. ఇంక ఇప్పుడు ధ్యానము దగ్గరకు వచ్చాను. ఈ ధ్యానము గురించి ఈవేళ పాఠం అంతా ధ్యానం గురించే, మెడిటేషన్. ఓకే, ఈ ధ్యానానికి వేదాంతులు ధ్యానం అని ఊరికే అలా అని ఊరుకోరు. ఆ ధ్యానం అనే మాట యోగులది, అది యోగులు. హఠయోగులు ఉంటారు చూడండి, అర్ధమత్స్యేంద్రాసనం ఇవేవి వేస్తారు, ఈ అవయవములను ఇటు అటు విరి, ఈ చేతిని వెనకాల పెట్టాలి. ఎలా పెడతారు, బట్ దే కెన్ డూ దాట్. వాళ్ళు అలాంటి ఆసనాలు అవి వేస్తూ ఉంటారు. సో మంచిది కూడాను. వాళ్ళు ధ్యానము అనేది వాళ్ళ భాష, అది యోగుల యొక్క భాష. ధ్యానానికి ఒక డెఫినేషన్ అన్నీ ఉన్నాయి. సో యోగ పరిభాష. కానీ వేదాంతులు ధ్యాన శబ్దాన్ని వీళ్ళు వాడతారు. వీళ్ళకేమీ ధ్యాన శబ్దం అంటే విరోధం ఏమీ లేదు. కానీ వీళ్ళు నిధిధ్యాసనము అనే మాటని ఎక్కువగా వాడతారు, నిధిధ్యాసనం. కొన్ని స్కూల్స్ ఉన్నాయి ఇండియాలో, ఈ మధ్యకాలంలోనే వచ్చిన స్కూల్స్, ఆధునిక కాలంలో ఏవో కొన్ని స్కూల్స్ ఉన్నాయి ధ్యానమునకు సంబంధించిన స్కూల్స్. మేము ధ్యానాన్ని ప్రచారం చేస్తాము అని కొన్ని స్కూల్స్ ఉన్నాయి, చాలా పాపులర్ కూడా ఉన్నాయి. వాటిల్లో చాలా మంచి విషయాలు ఉంటాయి, మంచి విషయాలు చాలానే ఉంటాయి, ఏమీ సందేహం లేదు. కానీ వాటిల్లో ఆ మంచి విషయాలతో పాటుగా కొన్ని అనవసరమైన విషయాలు, కొన్ని తప్పుదారి పట్టించే విషయాలు కూడా ఉంటాయి. అవి అనవసరం కదా, దానివల్ల మనిషికి ఉపకారం ఏమి ఉండదు. ఇప్పుడు మీరు ప్రాణాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది, కరెక్ట్, బీపీ తగ్గుతుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, లంగ్స్ అన్నీ మంచి కండిషన్లో ఉంటాయి. సో మీరు మంచిగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు, మంచిది. కాబట్టి ప్రాణాయామం మేము నేర్పుతాము అని మొదలు పెడతారు, మంచిది. ప్రాణాయామం నేర్పుతూ మీకు ఆ పైకి వెళ్ళిపోయినటువంటి ఆత్మలతో మాట్లాడగిన పద్ధతి కూడా నేర్పుతాము అని పెట్టారనుకోండి, అది అనవసరం కదా, అది అనవసరం. అది అనవసరమే కాదు, అది బ్లఫ్ కూడా. అలాంటి పొరపాటు చేయకూడదు. మీకేమో మేము శ్వాసను పరిశీలించుట ఇత్యాది నేర్పుతాము అని మొదలుపెట్టి మీ పూర్వజన్మ ఏమిటో కూడా మీకు చెప్తాము, అది అనవసరం. కాబట్టి లోకంలో ఈ విధంగా తప్పుదారి పట్టించేటువంటి ప్రక్రియలు అనేకం ఉంటాయి. ఇప్పుడు మీరు అనొచ్చు, నువ్వు ఎక్కడి నుంచైనా దిగొచ్చావా, నువ్వా తేల్చివాడివి అని మీరు అనొచ్చు. సరే, మీరు అలా అంటే నేను చెప్పే సమాధానం ఒక్కటే, చూడయా, నేను శాస్త్రమును మీకు బోధిస్తూ ఉన్నాను, మీరు శ్రవణం చేసి ఆలోచించుకోవాలి. అంతేగాని నన్ను అనవద్దు అనకూడదు, నేను అనాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి పెడ ధోరణులు ఉంటాయి సమాజంలో. చాలా ప్రసిద్ధమైన వాళ్ళు ఇటువంటి ధోరణులను సమాజంలో ప్రజలకు అందజేస్తూ ఉంటారు, చాలా ప్రసిద్ధమైన వాళ్ళు. ఇప్పుడు తీర్థ ప్రసాదాలు ఉంది, వాట్ ఈస్ ఇట్? అసలు ప్రశ్న వేయచ్చా వేయకూడదా?
ప్రశ్న వేసే హక్కు మీరు అట్టు పెట్టుకోవాలా, లేకపోతే మీరు ప్రశ్న వేయకుండా డూడు బసం అన్న తలకాయ ఎద్దులు వస్తాయి చూడండి, ఎప్పుడైనా చూసారా? ఎద్దు వస్తుంది, మా సంక్రాంతికి ఎద్దు వస్తుంది, ఇలా తలకాయ ఊపుతూ ఉంటుంది. అలా తయారవుతారా? ఆలోచన చేయలేదా? ప్రశ్న వేయాలా అక్కర్లేదా? తీర్థం అంటే ఏమిటి? అది నెత్తి మీద ఎందుకు చల్లుకోవాలి? లోపలికి ఎందుకు తాగాలి? ప్రసాదం ఎందుకు భక్షించాలి? ఆకలి వేస్తే ఆహారం భక్షించాలి, నేను దాన్ని కాదంటలేదు. దాన్ని న్యూట్రిషస్ ఫుడ్ తినాలి, నో డౌట్ అబౌట్ ఇట్. అసలు ప్రసాదం అనగానేమి? ప్రసాదము తినేదా లేకపోతే పొందేదా? ఏమిటి అసలు ఈ ప్రసాదము? భగవద్గీతలో ప్రసాదం గురించి శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పినాడు? తప్పనిసరిగా కొనుక్కుని ప్రసాదం తిను అని చెప్పాడా? ఇంకేదైనా చెప్పాడా? ఇవన్నీ మరి ఆలోచించాలా అక్కర్లేదా? కాబట్టి లోకంలో ఏవేవో ధ్యానములు నడుస్తూ ఉంటాయి. సో ఒక ఆయన ఏం చేస్తాడంటే, ఇంట్లో చోట కూర్చుని ధ్యానం చేయడం పనికిరాదు, మీరు ఇలాగంటే ఏదో కట్టి ఆ లోపల కూర్చుని దాన్ని లోపల కూర్చుని ధ్యానం చేయాలి అని చెప్తాడు. ఇంకొక ఆయన గోను సంచిలో కూర్చుని మూతి కట్టేసుకుని ధ్యానం చేయాలని ఇంకొక ఆయన చెప్తాడు. ఇవన్నీ వాట్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్? అసలు ధ్యానం అంటే ఏమిటి? అంచేత వేదాంతులు ఈ గడబిడలో వేదాంతులు పడరు. వేదాంతుల యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే క్లారిటీ, స్పష్టముగా తెలియట, అది వేదాంతుల యొక్క లక్షణం. ఎప్పుడు కూడా మనిషి చెప్పే మాటలో క్లారిటీని బట్టి మీరు ఆ మాట యొక్క విలువను గ్రహించాలి తప్ప, ఆ చెప్పేవాడు పొజిషన్ ఎంత ఉంది. ఇప్పుడు మీకు దాహం వేసిందనుకోండి, మంచినీళ్ళు స్వచ్ఛమైన జలము ఇవ్వాలా, లేకపోతే మురికి నీరైనా పర్వాలేదు బంగారు పాత్రలో ఇవ్వాలా? మంచి ఖరీదైన పాత్ర, దీని ఖరీదు 100 రూపాయలు, మంచినీళ్ళు ఇచ్చారు, నీళ్లు స్వచ్ఛమైనవి. 1 లక్ష రూపాయలు ఖరీదైన పాత్ర తీసుకొచ్చి దాంట్లో నాకు నీళ్లు ఇచ్చారనుకోండి, ఆ నీళ్లు మురిగ్గా ఉన్నాయనుకోండి, ఏమిటి ఉపయోగం? కాబట్టి చాలా పెద్ద ప్రసిద్ధి చెందిన వ్యక్తి అసత్యమును ప్రచారం చేయటం, అయోగ్యమైన విషయములను ప్రచారం చేయటం, ఇది మనకి భారతదేశంలో చాలా ఎక్కువగా కనపడుతుంది. విదేశాల్లో ఒకసారి తక్కువ, ఎందుకంటే అక్కడ అన్నీ ప్రశ్నిస్తారు వాళ్ళు, ప్రతీది ప్రశ్న వేస్తారు. ప్రశ్న వేయకుండా తలకాయ ఊపడం అన్నది ఉండదు. భారతదేశంలో కొంచెం ప్రశ్నించే స్వభావం తక్కువ, తక్కువ ఇంచుమించు లేదనే చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ ఎవడు ఏది చెప్పినా చెల్లుబాటు అవుతూ ఉంటుంది. ఇటువంటి ఒక వాతావరణము సమాజంలో నిర్మాణమై ఉన్నది. కనుక ధ్యానము అనే విషయాన్ని కూలంకషంగా పరిశీలించవలసిన అవసరము గలదు. అందుకోసం నేను ఈవేళ ఆ ధ్యానము అనే విషయాన్ని పరిశీలించడానికి సంసిద్ధుడనవుతూ ఉన్నాను. మీరు కూడా నాతో పాటు పరిశీలించవలసి ఉంటుంది. ఇక్కడ వేదాంతులు ధ్యాన శబ్దం కంటే నిధిధ్యాసన శబ్దాన్ని అధికంగా వాడతారు. శ్రోతవ్యో మంతవ్య ధ్యాతవ్య అనరు, నిధిధ్యాసితవ్య అంటారు. వీళ్ళు నిధిధ్యాసనము అని అంటారు. ధ్యానానికే పర్యాయము, పర్యాయం అంటే అదే అర్థము గల మరి యొక్క పదము, సినానిమ్ అని అంటాము ధ్యానమే. కానీ వేదాంతులు దానికి నిధిధ్యాసనము అని పేరు పెడతారు. సాధారణంగా లోకంలో ధ్యానం అంటే దేన్ని ధ్యానం చేస్తారు? ధ్యానం అంటే దాని గురించి మీరు సంకల్పించుట, మనస్సుతో చేసేది కదా ధ్యానము. దేన్ని ధ్యానం చేస్తారు లోకంలో? లోకంలో ఎలా ధ్యానం చేస్తారంటే, ఏదో ఒక రూపము ఏదో పెట్టుకుని దాన్ని ధ్యానం చేస్తారు. ఒక ఆయన ధ్యానాన్ని చెప్పారు, గైడెడ్ మెడిటేషన్. నేను కూడా చేస్తూ ఉంటా కదా అప్పుడప్పుడు, మీరు కూడా చేశారు. ఆయన ధ్యానాన్ని ఎలా చెప్పారంటే, ఇగో నేను ఇక్కడ కూర్చుని కుర్చీలో కూర్చుని ఉన్నాను, నిటారుగా ఊరికే మీరు అబ్జర్వ్ చేయండి, నేను డెమోన్స్ట్రేట్ చేస్తున్నాను అన్నమాట, దృష్టాంతం. నేను ఎవరో చెప్పిందే చెప్తున్నా మీకు, నేను ఈ కుర్చీలో ఇలా కూర్చుని ఉన్నాను, నిటారుగా కూర్చున్నాను. నేను ఇప్పుడు ఈ హృదయ స్థానము నుండి క్రమంగా పైకి లేచి ఆ భూమధ్యమును కూడా దాటి ఈ బ్రహ్మరంధ్రమును కూడా దాటి నేను విశాలమైన ఆకాశంలో ప్రవేశించాను. అలా ఆకాశంలో మహావేగంగా ముందుకు వెళ్ళి నేను స్వర్గము బ్రహ్మలోకమును దాటివేసి అదిగో నేను వైకుంఠం దగ్గరికి చేరుకున్నాను, అదిగో అల్లదివో వైకుంఠము. సో తలుపులు తెరుచుకున్నాయి, నేను లోపలికి ప్రవేశించినాను. అక్కడ అలా వైకుంఠపురంలో ఒక పెద్ద సౌధము ప్రసాదము కలదు,
దాని యందు శ్రీ మహావిష్ణువు చతుర్భుజుడు కూర్చుని ఉన్నాడు. ఆయన చుట్టూ దేవేరులు కూడా ఉన్నారు. నేను వెళ్ళేప్పటికీ జయుడు విజయుడు నిలబడి ఉన్నారు. నేను వారి సెలవు తీసుకుని లోపలికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుకు నమస్కారం చేసి మళ్ళీ నేను వెనక్కి తిరుగుముఖం ప్రయాణమైనాను. అలా మళ్ళీ బ్రహ్మలోకాన్ని స్వర్గలోకాన్ని దాటుకుని ఇదిగో ఇక్కడికి భూలోకానికి వచ్చి క్రమంగా మళ్ళీ బ్రహ్మరంధ్రం నుంచి హృదయంలో ప్రవేశించినాను. ధ్యానం మీ చేత చేయిస్తే మీరు చేయొచ్చు కూడాను. ఇప్పుడు అర్థమైంది కదండి, ఇది ధ్యానం. ఇప్పుడు ఇది కూడా ధ్యానమేగా, ఇది కూడా ధ్యానమే. ఎందుకంటే మనస్సు ఇంచుమించు ఒకే టాపిక్ మీద అది మూవ్ అయింది. ఇలా చేస్తారు ధ్యానం. ఇది వేదాంతులు చెప్పేటువంటి నిధుధ్యాసనంలోకి రాదు. ఎందుకంటే ఇది పురాణగాథ బేసిస్ మీద ఒక మత భావన, ఒక మత విశ్వాసము ఆలంబనముగా మీరు భావన చేసుకుంటున్నారు. మీరేమో వైకుంఠం అంటారు, నారాయణుడు అంటారు, దేవేర్లు అంటారు, ఇంకొకడేమో క్రీస్తు మహాశయుడు అంటాడు, లేకపోతే గాడ్ ఇన్ ది హెవెన్ అంటాడు, ఇంకోటి అంటాడు, మరొకళ్ళు కైలాసము శివుడు పార్వతి అని ఇంకొకడు ఎవరికి తోచింది వాళ్ళు. ఈ మధ్యకాలంలో బాబా గారని మరొకటి ఇంకొకటి వస్తుంది, లేకపోతే సంతోషీమాత అని ఇంకొకటి వస్తుంది. సంతోషి పుల్లింగం, స్త్రీలింగం కాదు. సంతోషీమాత అనుకంటే వ్యాకరణం ప్రకారం తప్పు, సంతోషిణి మాత అని అనాల్సి ఉంటుంది. సో ఇటువంటి సమస్యలన్నీ వస్తాయి. మరి దీన్ని ధ్యానము అనవచ్చునా? అనరాదు, ఆ ధ్యానం కాదు ఇది. ఇది ఆ ధ్యానం కాదు, ఇది ధ్యాసనం అది కాదు. ఇంకొక ధ్యానము కలదు. అది ఎలాగ మళ్ళీ ఇదిగో నేను డెమోన్స్ట్రేట్ చేస్తున్నాను, ఇలా నిటారుగా కూర్చుండి ఇదిగో బొడ్డు దగ్గర ఆ మణిపూర స్థానము కలదు, అక్కడ మణిపూర చక్రము, ఆ చక్రములో అమ్మవారు ఉన్నారు. అమ్మవారిని పూజలతో నేను కుంకుమ పూజ చేస్తున్నాను. నాభి నాభి మణిపూర స్థానము, అక్కడ అమ్మవారు ఉన్నారు, నేను కుంకుమ పూజ చేస్తున్నాను. కుంకుమ ఏమిటి? మణులతో పూజిస్తున్నాను. ఆ చక్రమే మణిపూర చక్రము కనుక మణులు అంటే జెమ్ స్టోన్స్, నీలము పచ్చ ఇత్యాది జెమ్ స్టోన్స్ని కొన్ని డజన్స్ ఆఫ్ జెమ్ స్టోన్స్ తీసుకొచ్చి వాటితోటి అమ్మవారిని నేను మణిపూర చక్రంలో పూజిస్తూ ఉన్నాను. ఆ పూజ అయిన తర్వాత నేను జాగ్రత్తగా పైకి లేచి పైకి వచ్చి హృదయ స్థానంలో అనాహత చక్రంలో ప్రవేశించినాను. ఈ చక్రమునకు 12 దళములు గలవు. ఈ 12 దళములలో ఐం క్లీం హ్రీం సౌహ కఖాఖాంగ ఇత్యాది వర్ణములన్నీ వ్రాయబడి ఉన్నవి. అది ఇదో ధ్యానం. నేను ఆపేశాను, నవ్వు వచ్చేసింది కాబట్టి ఆపేశాను. నవ్వు రాకపోతే ఇంకొంచెంసేపు కొనసాగించవచ్చు. ఇదో ధ్యానము గలదు. ఇందాకటి ధ్యానం అంతా కూడా అక్కడ వైకుంఠం, ఇక్కడ కైలాసం, ఆ రకం ధ్యానం. ఈ ధ్యానం ఇక్కడే లోపలే ఓ చక్రాలు ఉన్నాయి. ఇది విశ్వాసము ప్రధానమైన ధ్యానమే. ఎందుకంటే వైకుంఠం కైలాసం ఏమైనా చూసారా? మీకు ఈ సంగతి తెలుసా? టెలిస్కోపులు అనేవి ఉంటాయి, విని ఉంటారు. టెలిస్కోపులు, పెద్ద పెద్ద టెలిస్కోపులు కడతారు. ఎక్కడ కడతారంటే బాగా ఆకాశంలో కంట పైకంట వెళ్ళి కట్టాలి. అందుకోసం ఒక కొండ శిఖరం మీద కడతారు. హవాయి మొదలైన ప్రాంతముల యందు చుట్టూ పెద్ద ఎయిర్ పొల్యూషన్ వీలైన చోట ఎత్తైన కొండ శిఖరం మీద పెద్ద టెలిస్కోప్ ఒకటి కడతారు. దాంట్లోంచి చూస్తే చంద్రుడు ఎలా కనపడతాడంటే పెద్ద బండరాయిలాగా కనపడతాడు, మీ ముందు ఉన్నట్టు కనపడతాడు. చంద్రుడు పక్కనే ఉన్నట్టు కనపడతాడు. గ్రహములన్నీ కనపడతాయి, గురుగ్రహం శనిగ్రహం అన్ని గ్రహములు కనపడతాయి. నెప్ట్యూన్ యురేనస్ మహాదూరంలో ఉన్నటువంటి గ్రహములను ఆ పక్కనే ఉన్నట్టుగా కనపడతాయి. ఎప్పుడైనా బైనాకులర్స్ చూసారా? దూరంగా ఉన్నది దగ్గరగా ఉన్నట్టు కనపడుతుంది, పెద్దదిగా కనపడుతుంది. ఇంకా పైన నక్షత్ర మండలము, మిల్కీవే గ్యాలక్సీ కనపడుతుంది. నాతో ఒక ఆయన అన్నాడు, స్వామీజీ మీరు కనుక నాతో వస్తే మీకు ఆండ్రోమేడా గ్యాలక్సీ చూపిస్తాను అన్నాడు. అంటే అక్కడ ఏదో ఉందన్నమాట పెద్ద టెలిస్కోప్. అక్కడికి వెళ్ళి ఏదో ఫీజు కట్టి కూర్చుంటే అక్కడ వెయిట్ చేస్తే రాత్రి 11:00 or 12:00 వాళ్ళు ఆ స్కై క్లియర్గా ఉన్నప్పుడు మనకి పర్మిషన్ ఇస్తారు, మనం ఆ టెలిస్కోప్లో ఆండ్రోమేడా గ్యాలక్సీ చూడొచ్చు.
అంటే వద్దులేండి చూసింది చాలని నేను ఊరుకున్నా. ఆ రకంగా నక్షత్ర మండలములు అలాగ చూస్తూనే ఉంటారు. ఈ టెలిస్కోప్ చాలినట్టు ఒక రాకెట్లో ఒక పెద్ద టెలిస్కోప్ ఒకటి కూర్చోబెట్టి ఆ రాకెట్ని భూమికి 100 మైళ్ళు ఎత్తుకు తీసుకెళ్ళిపోయి భూమి ఆకర్షణ శక్తి లేని చోట ఆ టెలిస్కోప్ని పెట్టడం, అది ఇంకా పడిపోదు అక్కడే ఉంటుంది, దాంట్లోంచి చూడడం. అంటే మీరు ఇంకా విశ్వమును బాగా లోతుల్లోకి, బ్రహ్మాండం యొక్క అంతరాంతరములలో అగాధమైన లోతుల్లోకి మీరు చూడవచ్చు. తెలుస్తుందండి, ఇంతలా చూస్తున్నారు వాళ్ళు, చూసినవన్నీ రికార్డ్ చేస్తూ ఉంటారు. జర్నల్ ఆఫ్ ఆస్ట్రానమీ, జర్నల్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ మొదలైన పెద్ద పెద్ద సైంటిఫిక్ జర్నల్స్లో వాళ్ళు కనుగొంటున్నటువంటి విశ్వ రహస్యములన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రచురితమవుతూ ఉంటాయి. మీకు ఈ సమాచారం అంతా తెలిసి ఉండాలి. ఇంతవరకు ఎవ్వడికి స్వర్గం కానీ, యక్షులు కానీ, కిన్నరులు కానీ, గంధర్వులు కానీ, వైకుంఠం కానీ, బ్రహ్మలోకం కానీ, కైలాసం కానీ ఎప్పుడూ ఎక్కడా ఎవడికి ఏదీ కనబడలేదు. మీకు అది లేదు చెప్పదలుచుకున్న పాయింట్ అది. కాబట్టి అక్కడ ఏమీ టెలిస్కోప్తో చూస్తే ఏదీ కనపడలేదు, కానీ ఏదో ఉందని ఊహించుకుంటూ మీరు ధ్యానం చేస్తారు. అలాంటి ధ్యానం చేద్దాం అనుకుంటున్నారా మీరు? అలాంటి ధ్యానము వేదాంతులు చెయ్యరు, ఎందుకంటే ఆ ధ్యానంలో దోషములు కొన్ని గలవు. ఏమిటి? తెలుసుకోవడము ఉండదు, విశ్వసించడమే ఉంటుంది, గురుడిగా నమ్మడమే ఉంటుంది తప్ప ఆలోచించి పరిశీలించి తెలుసుకోవడం అనేది ఉండదు. మరి వేదాంతులు అంటే మీరు ఏమనుకుంటున్నారు? వేదాంతులు అంటే సైంటిస్టులు అయి ఉంటారండి. వాడేదో ముఖాన్ని కొంత బూడిది పెట్టుకునే నెత్తి మీద గుడ్డ కప్పుకుని కూర్చున్నాడు కాబట్టి వాడిని తక్కువ అంచనా వేయకండి మీరు. ఓకే, వేదాంతులు అంటే పక్కా సైంటిఫిక్ థింకింగ్లో ఉంటారు. శంకరాచార్యులు, దక్షిణామూర్తి స్తోత్రం ఇవన్నీ మత గ్రంథములు కావు. సౌందర్యలహరి వంటి మత గ్రంథములను రచించినది శంకరాచార్యులు కానే కాదు. కాబట్టి ఇటువంటి కాల్పనికములైన విషయములను అలా భావన చేసుకుంటూ దానికి ధ్యానము అని పేరు పెట్టుకుని ఆ పని చేయరు. ఇంకా లోపలికి రండి, ఇక్కడ 12 దళాలున్నాయి, ఇక్కడ 2 దళాలున్నాయి, ఇక్కడ 6 దళాలున్నాయి, ఈ చక్రం ఉంది, ఆ చక్రం ఉంది, ఏ చక్రాలు లేవు. మీరు ఎవరైనా ఎనాటమీ ప్రొఫెసర్ని అడిగితే చెప్తాడు. లేకపోతే శవం తీసుకుని కత్తి పెట్టి పొడిచి కోసి చూస్తే మీకు ఏ చక్రము కనపడదు. బతుకున్న మనిషికి ఎంఆర్ఐయో లేకపోతే ఎక్స్రేయో తీస్తే చక్రం ఏమీ కనపడదు, ఉన్నవేవో కనపడతాయి, చక్రాలు అయితే ఏమీ కనపడవు. ఆ చక్రాలు, పద్మములు, దళములు ఇవేమీ కనపడవు. మరి హృదయ పద్మము అనేది రూపకం. అది హృదయ పద్మము అంటే రూపకము, రూపము మెటఫర్ అంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడు ఆమె ముఖము చంద్రుని పోలి ఉన్నది అంటే చంద్రుడిలాగా, చంద్రుడని మీరు అలాగ దాన్ని ఇటు అటు లాగకూడదు, ఉడికే ఒక పోలిక అంతే. అలాగే హృదయమును పద్మముతో పోల్చినారు, దానికి ఏదో రీజన్ ఉంటుంది. ముఖమును చంద్రుడితో ఎందుకు పోల్చారు? చంద్రుడు వెన్నెలను ఇస్తాడు, అలాగే ఆమె ముఖము కూడా వెన్నెలను ఇస్తోంది, ప్రకాశంస్తోంది అని అభిప్రాయం. అలాగే మరి హృదయమును పద్మముతో ఎందుకు పోల్చారు? పద్మము స్వచ్ఛంగా ఉంటుంది, దేనికి అంటదు, నీటి నీరు తగిలినా తడి అవ్వదు, మురికిలో ఉన్నా మురికి అవ్వదు, అది పద్మము యొక్క లక్షణము. హృదయము కూడా అట్టిది, హృదయములో మురికి ఉండదు, కల్మషం ఉండదు, ఏమీ ఉండదు. కల్మషం అంతా ఇక్కడ ఉంటుంది, హెడ్లో ఉంటుంది, హార్ట్లో ఏమీ ఉండదు. అందుకోసం పద్మంతో పోల్చారు. ఉడికే పోలిక మాత్రమే, అంతే తప్ప అక్కడ పద్మం ఉందని, దానికి 12 రేకులు ఉన్నాయని ఈ రకంగా మొదలు పెడితే మళ్ళీ ఆ రేకుల్లో అక్షరాలు ఉన్నాయని, అన్నీ అక్షరాలే, అంతా అక్షరాలతోటే మొత్తం అంతా నడిపించేయడం. మీరు గమనించారా ఈ రకమైన పూజాత్యాధికములు? కం ఖం గం ఘం ఘం, కం ఖం గం ఘం ఘం, శ్రీమాత్రే నమః, చం ఛం జం ఝం ఞం అని ఏదో ఇలాగా ఏదో అమ్మవారు అంటూ ఉన్నాం. ఈ రకమైన ఇవన్నీ భావన, ఇదో ధ్యానం. ఇక్కడి నుంచి ఒక సహస్రంలోకి ఆ శక్తి ప్రవేశించింది, కుండలిని, ఆ కుండలిని పైకి నిద్రలేచింది, ఇది అది. ఇది వేదాంతులకి దీంతో ఏమీ సంబంధం లేదు.
ఆ ధ్యానం మనం ఇక్కడ మనం చెప్పము. పైగా ఇంకా ఏమని చెప్తాం, అదంతా కూడా అలాగంటిది ఏమీ లేదయా లోపల. నువ్వు ఊరికే అలాగ ఊహ చేయదలుచుకుంటే చేయొచ్చు, కానీ అలాంటివేమీ మాకు కనపడలేదు, మేము వాటి గురించి పట్టించుకోము, తీసి పక్కన పెట్టండి. ఇంకా మూడో రకం ధ్యానము గలదు. అంటే ఏది ధ్యానము కాదో చెప్తున్నాను నేను. ముందు ఏది ధ్యానము కాదో ముందు అది సెటిల్ చేసి పారేస్తే తర్వాత ఏది ధ్యానమో అది పట్టుకోవచ్చు. ఇప్పుడు బఫేలో 10 ఐటమ్స్ ఉన్నాయి, మనకు అక్కర్లేని ఐటమ్స్ ఏవో ముందు ఐడెంటిఫై చేసి పక్కన పెట్టేస్తే మనకు కావాల్సినవి తీసుకు తినొచ్చు. ఇంకో ధ్యానము కలదు, అదేమిటంటే మనస్సు కదలకుండా తొక్కి పెట్టేయాలి, దాన్ని స్టన్ చేసి పారేయాలి. మనస్సు కదలకూడదు, కదిలిందంటే సంసారం వచ్చేస్తుంది. జాగ్రత్త, కదలకుండా ఉంటేనే మోక్షం, కదిలితే సంసారం. దీన్ని యోగుల యొక్క ధ్యానం, యోగులు అలా ఉంటుంది. కాబట్టి యోగులు మనస్సులో ఇది సంకల్పించాలి అది సంకల్పించాలనే ధ్యానము చేస్తారు. వాళ్ళది ఇంకొక రకం ధ్యానం ఏమిటంటే మనస్సు కదలకుండా ఉండుట, దానికి వాళ్ళు సమాధి అని పేరు పెట్టారు. సమాధి, మీరు ఇలాంటి కథలు చాలా వినేసి ఉంటారు, వినడమేమి వాటిని నమ్మేసి కూడా ఉంటారు. ఒక ఆయన 6 మాసాలు సమాధిలో ఉన్నాడు, ఆయన రూమ్లో పెట్టి తలుపు తాళం వేసి మనందరం వచ్చేసి 6 మాసాల తర్వాత మళ్ళీ వెళ్ళి తీస్తే ఆయన సమాధిలోంచి బయటకు వస్తారు. ఒక ఆయన పెద్ద గొయ్యి తీసుకుని లోపల కూర్చుని సమాధిలో కూర్చున్నారు, తర్వాత మళ్ళీ 3 నెలల తర్వాత సమాధిలోంచి వచ్చారు. ఒక ఆయన 80వ ఏట సమాధిలోకి వెళ్ళారు, ఇప్పుడు ఆయన వయస్సు 170 ఏళ్ళు సమాధిలోనే ఉన్నారు. ఇలాంటివి విన్నారా మీరు? సమాధి అంటే ఏమిటి? అసలు మనస్సు ఉండదన్నమాట, మనిషి కొయ్యలాగా అయిపోతాడు. మనస్సు లేకపోతే కదలిక ఏమి ఉండదు. దారువతి భవతి, దారు అంటే కొయ్య అయిపోతాడు, అది సమాధి. వేదాంతులకు దానిపై కూడా ఏమీ శ్రద్ధ లేదు. దానికి ఏదైనా విలువ ఉంటే ఉండవచ్చు కాక, దాన్ని ఆ యోగులు హఠయోగులు అని అంటారు, వారు దానిని కొనసాగించవచ్చును. అమ్మాయ్యా, ఇది కాదన్నమాట ధ్యానం. అయితే ఏమిటి ధ్యానం అంటే? మామూలుగా మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో అనేక రకములుగా జీవిస్తున్నవారు, కొంతమంది గృహస్థులు, కొంతమంది సన్యాసులు, కొంతమంది బ్రహ్మచారులు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు, అందరికీ అందుబాటులో ఉండే అవకాశము గలదు ధ్యానము అంటే. ఓకే, ఇక్కడ మీకు ఆ పదం మీరు గమనిస్తే నిధిధ్యాసనం అన్నది అన్న చోట సతత్వ ధ్యానం అని వాడినారు, అది నిధిధ్యాసనమునకు పర్యాయము. మీరు ఆ స్వరూపమును ధ్యానము చేయవలెను. స్వరూప ధ్యానమే ధ్యానము. స్వరూపం అంటే ఎవరి స్వరూపం? మీ స్వరూపమే. మీరు విష్ణు స్వరూపాన్ని, శివుడి స్వరూపాన్ని మీరేం ధ్యానం చేస్తారు? మీ స్వరూపమే. మీ స్వరూపంలో విష్ణువు శివుడు అందరూ అంతర్గతమైపోతారు. మీ స్వరూపాన్నే మీరు ధ్యానం చేయాలి. కాబట్టి ఏది ధ్యానము కాదో చెప్పిన తరువాత ధ్యానము గురించి పాజిటివ్గా మనం 4 మాటలు అనుకుందాము. మొట్టమొదట ధ్యానము వేరు జీవితము వేరు అనుకునుట తప్పు. సాధారణంగా అందరూ ఆపనే చేస్తారు. ఇప్పుడు ఈ మెడిటేషన్ స్కూల్స్ కొన్ని ఉన్నాయి ప్రపంచంలో, వాళ్ళు ఏం చెప్తారంటే మా దగ్గర కోర్సు ఉంది రండి అంటారు. రోజుకి 1 గంట ధ్యానము అని చేయిస్తారు, అయితే 1.5 గంటల ధ్యానము అని అలా కూడా చేయిస్తారు. అప్పట్లో ఇక్కడ బ్లిస్ ఫీల్డ్లో కూడా చేయించారు. మీరు మీ జీవిత కార్యక్రమాలన్నింటినీ ముగించుకుని మీకు అనుకూలమైన టైం ఏదో మీరు చెప్తే ఆ టైంకి మేము ధ్యానం ఏర్పాటు చేస్తాము, వచ్చి అక్కడ ధ్యాన సెషన్లో కూర్చోండి. దానికి ఏదో రిజిస్ట్రేషను, ఫీజు ఇలాంటివి ఏవో ఉంటాయి. మీరు రిజిస్టర్ చేసుకుని ఫీజు పే చేసి, వాళ్ళు ఏదో డ్రెస్ కోడ్ కూడా పెడితే పెట్టవచ్చు. ఆ డ్రెస్ కోడ్ ఆ రకమైన డ్రెస్ వేసుకుని వెళ్ళి అక్కడ కూర్చుంటారు, ఆసనం ఇస్తారు, కూర్చుంటారు, వాళ్ళు ఏదో ధ్యానం చెప్తారు. ఈ రోజుకి ధ్యానం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ సందర్భంలో ధ్యానము వేరు జీవితం వేరుగా లేదు. అది ధ్యానం వేరు జీవితం వేరు. వేదాంతంలో మొట్టమొదటి కనెక్షన్ ఏమిటంటే
ధ్యానమును మీరు జీవితము నుండి విడదీయరాదు అంటే మీరు అనొచ్చు. అయితే రోజంతా ధ్యానం చేస్తూనే ఉండాలా అని మీరు అనొచ్చు. ఏం తప్పే ఉంది? తప్పే ఉంది. ఇప్పుడు మీరు కాఫీ తయారు చేసేటప్పుడు ధ్యానపూర్వకంగా కాఫీ తయారు చేస్తే బాగుంటుందా, ధ్యానం లేకుండా చేస్తే బాగుంటుందా? కాఫీ చేయటం టీ తయారు చేసినంత తేలిక కాదు. టీదే ఉంది, నీళ్లు మరిగించి నీళ్లు మరిగించడం పొయ్యి మీద పెడితే మరుగుతే దాంట్లో కొంత టీ పౌడరు బెల్లమో లేకపోతే మందారో పడేసి ఫిల్టర్ చేసి ఇచ్చేస్తే తాగేస్తారు, అయిపోతుంది. కాఫీ అలా కాదు. టీకి ధ్యానం అక్కర్లేదు, కాఫీకి ధ్యానం కావాలి, చాలా ధ్యానం కావాలి. పూర్వం వాళ్ళకి ఈ ప్రెషర్ కుక్కరు అలాగంటే సౌకర్యాలు ఉండేవి కావు. గిన్నె ఉండేది, ఇత్తడి గిన్నె. స్టీల్ కూడా ఎరగరు వాళ్ళు, ఇత్తడి గిన్నె. స్టీల్ తెలుసున్నా కొంతమందికి ఆచారం స్టీల్ పనికి రాదని, అదొక పిచ్చి. ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం. సో ఆ గిన్నె, గిన్నె మీద మూత ఉండేది, దాన్ని సిబ్బిరేకు అని అనేవారు. అది పెర్ఫెక్ట్ ఫిట్ అవ్వాలి, ఎందుకంటే దాన్ని అది వంకర టింకరగా ఉందంటే స్టీము వెళ్ళిపోతుంది, స్టీమ్ వెళ్ళిపోతే అన్నం ఉడకదు. కాబట్టి అవన్నీ అలా పెర్ఫెక్ట్గా పెట్టుకుని ఆ ఇత్తడి గిన్నెకు అడుగున ముందు నీళ్లతో తడి చేసి పొయ్యిలో ఉన్నటువంటి బొగ్గు పౌడర్ని దానికి చల్లుకోవాలి. లేకపోతే కట్టె మీద మీరు పెట్టినప్పుడు ఆ పొగంతా దానికి పట్టేసి మీరు తర్వాత దాన్ని క్లీన్ చేయటం కష్టమైపోతుంది. అందుకోసం దానికి ఆ పౌడరు పెట్టుకుని, అర్థమైందండి? అప్పుడు దాంట్లో వాటర్ ఎంత కరెక్ట్గా, ఎంత వాటర్ ఉండాలో అంత వాటరే ఉండాలి. ఈ బొగ్గు పౌడర్ని దానికి వేసేప్పుడు ఓ కొంత బొగ్గు పౌడర్ వచ్చి బియ్యంలో పడితే మీ తిండిలోకి వస్తుందని. ఎంత ధ్యానంగా చేయాల్సి ఉంటుంది తర్వాత. అంటే బొగ్గు పౌడర్ చుట్టూనే ఉండాలి తప్ప పైకి రాకూడదు. పైకి వచ్చిందంటే బియ్యంలోకి వస్తుంది. స్వచ్ఛమైన నీళ్లు పోయాలి, ఈ బొగ్గు పౌడర్ ఉన్న నీళ్లు పోయకూడదు. కరెక్ట్గా ఒక పాయింట్ దాకానే పోయాలి. ఈ లోపల బియ్యం కడిగి పెట్టుకోవాలి. ఆ కడిగి పెట్టుకున్న బియ్యంలో మళ్ళీ నీళ్లు ఉండకూడదు, ఎందుకంటే నీళ్ళ లెక్క సరిగ్గా ఉండాలి. దాంట్లో నీళ్లు కూడా పోసారంటే నీళ్ళు ఎక్కువ అవుతాయి. ఆ బియ్యాన్ని దీంట్లో పోయాలి. బియ్యం పోసేప్పుడు చుట్టూ ఇటు అటు పడకూడదు, సరిగ్గా లోపల పడాలి. ఆ తర్వాత మంట పెట్టాలి. మంట ఎక్కువ పెడితే అన్నం పాడవుతుంది, అంతా కూడా నల్లగా పెచ్చులు పెచ్చులు కింద కట్టేస్తుంది. మంట తక్కువ పెడితే పలుకుంటుంది, సరిగ్గా ఉడకదు. కరెక్ట్గా మంట పెట్టాలి, టైం కరెక్ట్గా తెలిసి ఉండాలి. అది గుడు 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 అంటూ సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్ను బట్టి ఉడికిందో లేదో మీరు పసిగట్టాలి. ఒక్క మెతుకు తీసి స్థలీ పులాక న్యాయము అని అక్కడి నుంచే వచ్చింది. ఒక్క మెతుకు గరిటెతోటో అట్ల కాటతోటో పైకి తీసి ఆ మెతుకుని దాని వేడికి పెడితే చేయి కాలుతుంది. చేయి కాలకుండా, వేడి తగ్గకుండా, చేయి కాలకుండా దాన్ని ఇలా నొక్కి ఒకటి రెండు సార్లు పరిశీలించుకుని దాంట్లో పడేసి ఆ ఉడికింది. ఏమండి ఇది ధ్యానం కాదండి? ఇప్పుడు నేను పాఠం చెప్తున్నాను, నేను ధ్యానం ఉండి చెప్తున్నాను అనుకుంటున్నారా, లేకపోతే గాలివాటంగా చెప్తున్నాను అనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారు? ధ్యానంతో చెప్పట్లేదు నేను. పోలండి, కారులో కూర్చుని వచ్చినప్పుడు ధ్యానం ఉందో లేదో పొరిక్క పుస్తకం తీసాక మరి ధ్యానం లేదా? ధ్యానం వేరు, జీవితం వేరు ఎలా అవుతుంది? వడ్డించేటప్పుడు ధ్యానంతో వడ్డించట్లేదు మీరు. కాబట్టి ధ్యానమును జీవితము నుండి విడదీయుట అనే పొరపాటు మీరు చేయకూడదు. అంటే దీని అర్థం ఏంటో తెలుసునండి. దీని ఇంప్లికేషన్స్ మీరు పరిశీలించగలిగితే మీరు షేక్ అయిపోతారు. ఏమిటనుకుంటున్నారా? అంటే దీని అర్థం ఏంటి? ఏ పని చేసినా ధ్యానపూర్వకంగానే చేస్తారు. పాఠం చెప్తే ధ్యానపూర్వకంగా పాఠం చెప్తారు, ఏదైనా రాసుకుంటే ధ్యానపూర్వకంగా రాస్తారు. నడిచినప్పుడు వాకింగ్ మెడిటేషన్ ఉన్నది మీకు తెలుసా? ప్రాణాయామం చేశారనుకోండి, మనసు ఎక్కడో సంకల్పిస్తూ ఉంటుంది, ఇక్కడ ఊరికే గాలి పీల్చడం విడిచిపెట్టడం, అది ధ్యానం అవ్వదు. గాలి పీల్చేటప్పుడు అధ్యాస పెట్టి పీలుస్తారు, విడిచిపెట్టేటప్పుడు ధ్యాస, ఆ శ్వాసపై ధ్యాస. దానికి విపశ్యన మెడిటేషన్ అని పేరు. దానిని భగవాన్ బుద్ధుడు లోకానికి ఇచ్చినటువంటి వరం అదే. నడిచేప్పుడు
ధ్యానంతో నడుస్తారు. ఇక్కడ చెట్లు చాలా ఉన్నాయి, ఏదైనా కోకిలలు కూస్తున్నాయా? ఏమైనా కోకిలు ఎప్పుడైనా విన్నారా? లేకపోతే పట్టించుకోలేదా? పట్టించుకుని వింటే అది ధ్యానము. ఎంతసేపు పట్టించుకోకుండా మీ కబుర్లు, మీ హడావిడి, మీ ఆలోచనలు వాటితో ఉంటే మీకు ధ్యానం అంటే ఏమిటో తెలియదు అన్నమాట. తర్వాత ప్రతి దానిని పరిశీలించుట, శోధించుట, తెలియట, ఇదంతా ధ్యానము అనబడుతుంది. ఈ ధ్యానమునకు ఇంగ్లీష్లో పేరుంది, అటెన్షన్ అని అంటారు. ఎప్పుడైనా మిలిటరీలో అటెన్షన్ అనే మాట విన్నారా మీరు? అప్పుడు అందరూ ఏం చేస్తారు? టక్ మన ఖడక్ నిలబడతారు. ఏమండి ఇలాగా కరెక్ట్గా నిలబడతారు మొత్తం బెటాలియన్ అంతా కూడా. మీరు నాకు చెప్పండి మీకేమర్థమైందో నేను ప్రశ్న తెలుసుకుంటాను. అలా నిలబడ్డప్పుడు అంతకుముందు ఎలా ఉన్నాడు? అట్ ఈజ్ అంటే లూజ్ లూజ్గా నిలబడి ఉంటాడు. కొంచెం ఇటు అటు గుసగుసలు కబుర్లు కూడా ఉంటూ ఉండవచ్చు, అదే పైకి చూసి ఇటు చూసి అటు చూసి అటు ఎవడో వెళ్తుంటే వాళ్ళని చూసి, అవన్నీ ఉంటాయి. అవునండి అవన్నీ ఉంటాయి. అంటే అప్పుడు మనస్సు ఎలా ఉంటుంది? కంగారు పడకండి, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. అప్పుడు మనస్సు ఎలా ఉంటుంది? అటెన్షన్ అనగానే అప్పుడు మనస్సు ఎలా ఉంటుంది? యూ థింక్ అబౌట్ ఇట్. అంతకుముందు అట్ ఈజ్ ఉన్నప్పుడు మనస్సు ఇటు అటు గెంతులు వేస్తూ పరిపరి విధాలుగా సంకల్ప వికల్పములతో నిండి ఉంటుంది. అటెన్షన్ చెప్పినప్పుడు మనస్సు ఏమవుతుంది? ఏకాగ్రమైపోతుంది. మనస్సులో ఇంకా సంకల్ప వికల్పములు ఉండవు. ఇటు ఎవరు వెళ్తున్నారు అని ఇటు అటు చూడనివ్వరు. పైకి చూడకూడదు, కిందకి చూడకూడదు, ఇటు చూడకూడదు, అటు చూడకూడదు. నిటారుగా చూడాలి. నిటారుగా ఏమీ లేదు చూడడానికి, అలాగే చూడాలంటే. కాబట్టి చూస్తున్నది ఏమీ లేదు. ఎట్లాంటి శబ్దాలు వస్తాయి వాటిని పట్టించుకోరు, అటెన్షన్లో ఉంటారు. అప్పుడు మీ మనస్సు ఎలా ఉంటుంది? సంకల్పరహితంగా ఉంటుందా ఉండదా? సంకల్పములు లేని విధముగా ఉంటుందా ఉండదా? ఎందుకంటే ఇప్పుడు మీరు పాఠం వింటున్నారు కదా, మీ మనస్సులో ఏకాగ్రత ఉందా లేదా? అంటే స్పీకర్ చెప్పే మాట ఏది గలదో అదే సంకల్పం నడుస్తుందా, లేక అనేకములైన ఇతర సంకల్పములు కూడా నడుస్తున్నాయా? సపోజ్ మీరు స్పీకర్ తోటి కలిసి ఉన్నారనుకోండి, అంటే స్పీకరు, స్పీకర్ అంటే మాట్లాడే మనిషి, వ్యక్తి. సో ఒక సంకల్పమును ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడు, ఒకే సంకల్పము. ధ్యానం అనగానేమి? ఒకటే విషయం, దాని గురించే ప్రసంగము. మీ మనస్సు కూడా అదే విషయానికి కట్టుబడిపోయి ఉంటుంది, అంటే ఏకాగ్రంగా ఉంది కదా. లేకపోతే మీకు వంట పూజ ఇవి అవి, లేకపోతే ఇంట్లో పనులు అవన్నీ గుర్తుకొస్తున్నాయా? సపోజ్ గుర్తుకొచ్చాయనుకోండి, మీ మనస్సు ఏకాగ్రంగా లేదు, మీరు అటెన్షన్లో లేరు. సో ఇక్కడ మీరు ధ్యానం యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలంటే సతత్వ ధ్యానం. సతత్వ అనే మాట వేదాంతంలో విలక్షణమైన పదప్రయోగము, వేదాంతంలో తప్ప మీకు లౌకిక సంస్కృతంలో వినపడుతుంది. తత్వము అనే మాట వినపడుతుంది తప్ప సతత్వము అనే మాట వినపడదు. అది చాలా టెక్నికల్ వర్డ్, దాని అర్థము స్వరూపము. ధ్యానము యొక్క ధ్యానము స్వరూప ధ్యానము అంటే ఇక్కడ మీరు పరిశీలించి తెలుసుకునుట. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఈ రెండు ఉంటేనే మీరు పరిశీలించి గమనించండి. ఒకటి, మనస్సు పరిపరి విధములుగా ఆలోచిస్తూ ఉండుట, అదొక స్థితి. రెండు, అటెన్షన్, ఇది రెండవ స్థితి. ఈ అటెన్షన్కి తెలుగులో మరో మాట చెప్పాలి కదా, ఇంగ్లీష్ మాట కదా, సావధానత. ఎప్పుడైనా పెళ్ళికి వెళ్తే సావధాన సావధాన అంటూ ఉంటాడు ఆయన. ఆయనకి ఏదేమిటో తెలియదు, ఊరికే అంటాడు. వీళ్ళకి తెలియదు, వీళ్ళందరూ కాఫీలు టిఫిన్లు హడావిల్లో ఉంటారు. వీళ్ళేమో సావధాన అంటే ఏమిటి? ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వీళ్ళలో పుస్తె కడతాడనో, లేకపోతే ఏదో హోమం చేస్తున్నాడనో, ఏదో ప్రధానమైన కార్యక్రమం ఏదో జరగబోతోంది, మీరందరూ ఏకాగ్రతతో సావధానులై ఉండన్నాయా బాబు అని ఆయన పురోహితుడు మొత్తుకుంటాడు. వీళ్ళే అదేం పట్టించుకోలేదు, వేరే సంగతి. మొత్తానికి విన్నారు కదా సావధాన అనే మాట, సావధానత.
ఇంగ్లీష్ ఏమిటి? అటెన్షన్. ఆయన పురోహితుడికి కూడా తెలియదు, ఆయన ఏమంటున్నాడంటే అటెన్షన్ అంటున్నాడు. చేరిన వాళ్ళందరూ అటెన్షన్ అంటున్నాడు. వీళ్ళు వేరే, మీరు ఇటు చూడడం మానేసి ఈ స్టేజ్గా చూడండి రా బాబు అని. అది అటెన్షన్, సావధానత. దానికి ఇంకో పదము కూడా కలదు, జాగరూకత. కాబట్టి ఇప్పుడు మీకు రెండు స్థితులు ఉన్నాయి మీ లోపల. ఒక స్థితి మనస్సు సంకల్ప వికల్పములతో నిండి ఈ గెంతులు వేస్తూ ఉంటుంది, కోతి వలే. అది ఎప్పుడు ఉండి స్థితి అది. అలా కాకుండా మీరు సావధానులై జాగరూకులై ఉంటారు, కళ్ళు తెరిచే ఉంటాయి, మీరు మామూలుగానే ఉంటారు, అలా బిగుసుకుపోయి ఉండక్కర్లా, మామూలుగానే ఉంటారు. తర్వాత ముక్కు మూసేసుకుని ఇలా బిగించేసి అలాగేమీ అక్కర్లా, కళ్ళు మూసేసుకుని అక్కర్లా, లేకపోతే తలుపు వేసేసుకుని చీకట్లో కూర్చొని అక్కర్లా, ఏమీ అక్కర్లా, మామూలుగానే ఉంటారు. కానీ అటెన్షన్లో ఉంటారు. ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్న పాయింట్ ఏమిటంటే, అంటే మిమ్మల్ని పాయింట్ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను నేను. నా ప్రయత్నాన్ని సఫలము చేయవలసిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఓకే, ఆ పాయింట్ ఏమిటంటే అటెన్షన్లో సంకల్పములు ఏమీ ఉండవు, మనస్సు సైలెంట్గా ఉంటుంది. అటెన్షన్లో అన్నీ తెలుస్తూ ఉంటాయి, అన్నీ తెలుస్తూ ఉంటాయి. అటెన్షన్ అన్నాడు అనుకోండి, ఇప్పుడు మిలిటరీ అటెన్షన్ అంటే వాడు అలా నిలబడతాడు, వాడు మూర్ఖుడుగా ఒక స్తంభంలా అయిపోతాడా, లేక అన్నీ తెలుస్తూ ఉంటాయా? అన్నీ తెలుస్తూ ఉంటాయండి, వాడు ఏమీ కొయ్య కాదండి, అన్నీ తెలుస్తూ ఉంటాయి. కానీ మనస్సు ఎలా ఉంటుంది? సంకల్ప వికల్పములు లేకుండా ఉంటుంది. మీరు గమనించారా ఇది? ఇది చాలా గొప్ప విషయం. మీకు ఇలాంటివి చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మీరు మనస్సు ఏకాగ్రం చేసి తెలుసుకోదగ్గ విషయం. ఇవి రెండు స్థితులు. మనస్సు సంకల్ప వికల్పములతో అది ఇటు అటు గంతులు వేస్తూ ఉంటుంది. సంకల్ప వికల్పములు ఉంటారు, వికల్పములు అంటే వివిధ కల్పనలు, ఏవేవో గంతులు వేస్తూ ఉంటుంది. సంకల్పం అంటే ఆలోచనలు, ఏవేవో ఆలోచనలు. మనస్సు అలా ఉంటుంది, మన జీవితంలో మనస్సు ఎలా అలా ఉంటుంది అవునండి. అదే కొంచెం వికటిస్తే రోగం అవుతుంది. ఆ సంకల్ప వికల్పములు మనస్సు చెల్లా చెదరుగా ఉంటుందన్నామా? మామూలు చెల్లా చెదరైతే ఏదో రోజు కాలక్షేపం అయిపోతూ ఉంటుంది. కొంతసేపు సుఖం దుఃఖం, ఏదో తిట్టుకోవడం కొట్టుకోవడం, ఒకళ్ళనొకళ్ళు సహకరించుకోవడం, అన్ని రకాలు నడుస్తూ ఉంటాయి. సుఖం దుఃఖం, ధర్మం అధర్మం, కలహము స్నేహము, అన్నీ నడుస్తూ ఉంటాయి. కొంచెం వికటించిందనుకోండి, అంటే మనస్సు కొంచెం సంకల్ప వికల్పాలు బాగా ఎక్కువయ్యాయి అనుకోండి, ఎక్కువైతే ఆ మనిషి స్థిరత్వం ఉండదు, స్థిరం ఉండదు. స్థిరం ఉండదు అనే మాట విన్నారా మీరు? స్థిరం ఉండదు. ఏదో ఒకటి ఇలా కదులుతూ ఉండడమో, లేదా కాళ్ళు ఇలా కదిలిస్తూ ఉండడమో, ఏదో వాగుతూ ఉండడమో, ఏదో మాట్లాడుతూ ఉండడం, ఏదో ఒకటి అలాగే ఎప్పుడు వసపోసిన పెట్టవలే మాట్లాడుతూ ఉండటము, స్థిరం ఉండదు. ఏ పని సరిగ్గా చేయకపోవటం, తోట స్థిరంగా కూర్చోవడం చదవడం ఏమీ ఉండదు, గెంతులు వేస్తూ ఉండడం, పరుగులు తీస్తూ ఉండడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉండడం, అలాగ నిరంతరముగా. మీరు ఏమనుకుంటున్నారు, ఇది బాగానే ఉందనుకుంటున్నారు? కాదు, దానివల్ల మీకు శరీరారోగ్యం కూడా ప్రభావితం అవుతుంది, మంచిది కాదు. తర్వాత మీరు చేసే పని చెడిపోతుంది. మీరు చేసే పని ఏది పూర్తవదు, గార్ల పిండి వంట సామెతలాగా ఉంటుంది. అంటే ఏది పూర్తవదు, ఏది కంప్లీట్ అవ్వదు, ఏది మీరు 100% చేయరు. ఏదో తిరుపతి బార్బర్ దృష్టాంతం చెప్పినట్టుగా అన్నీ సగం సగం, ఇదో సగం అదో సగం అదో సగం, ఏది కంప్లీట్ అవ్వదు. దేని మీద ఫోకస్ ఉండదు. పది చోట్ల గెంతులు వేస్తూ ఉండటం మనస్సు అండి. నేను మనిషి గురించి అంటలేదు, మనస్సు గురించి చెప్తున్నా. అది ఒకటి. రెండు, అటెన్షన్. అంటే నేను సరిగ్గా చెప్పగలుగుతున్నానా లేదా నాకే డౌట్ వస్తూ ఉంటుంది. ధ్యానం పేరుతో మీరు జీవితం నుంచి పారిపోయి కిటికీ చీకట్లో కూర్చుని తలుపులు వేసేసుకుని ఏవో విడ్డూరమైనటువంటి ధ్యానాలు చేయటం, అది కాదు కావలసినది.
అటెన్షన్. ఇప్పుడు మీరు చెప్పండి, ధ్యానం అనగా అటెన్షన్, సావధానత, జాగరూకత. మరి దానికి ధ్యానం అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎందుకంటే సావధానత ఎందు మనస్సు నిశ్చలంగా ఉంటుంది, అన్నీ తెలుస్తూ ఉంటాయి, మనస్సు నిశ్చలంగా ఉంటుంది, అన్నీ తెలుస్తూ ఉంటాయి, మనస్సు మాత్రం నిశ్చలంగా ఉంటుంది. ఓకే, అది ధ్యానం. తెలిసిందో లేదో మనస్సు అల్లకల్లోలంగా ఉంటుంది, ఏమీ తెలియదు. పక్షి కూసినట్టు మీకు తెలియదు, మనస్సు అల్లకల్లోలంగా ఉందనుకో మీకు తెలుస్తుందా? తెలియదు. కోకులు వస్తుంది వెళ్తుంది మీకు తెలియదు, ఉడత వస్తుంది గెంతులు వేస్తుంది వెళ్తుంది మీకు తెలియదు, మీరు ఏదో హడావిడిలో ఉన్నారు. మేఘం వస్తుంది నాలుగు చినుకులను వర్షిస్తుంది వెళ్తుంది మీకు తెలియదు, మీరు సంసారపు హడావిడిలో ఉంటారు. అంటే మనస్సు అల్లకల్లోలముగా ఉండుట వలన ఏమీ తెలియని స్థితి ఏర్పడుతుంది. దీనికి పేరుంది సైకాలజీలో. ఈ మనస్సు గురించి ఊరికే నా గురించి చెప్పట్లేదు, పాఠం గురించి మనస్సు గురించి చెప్తున్నాను. మనస్సు గురించి నేను ఏది చెప్పినా చాలా సైంటిఫిక్గా ఉంటుందని మీరు అర్థం చేసుకోండి. ఇదంతా స్టడీ చేసి, ఒకరోజు రెండు రోజులు స్టడీ కాదు, మూడు నాలుగు దశాబ్దాల స్టడీ. మన మీకు మల్టీ టాస్కింగ్ అనే పేరు విన్నారా మీరు ఎప్పుడైనా? మల్టీ టాస్కింగ్, మల్టీ టాస్కింగ్ అన్నది ఈ అటెన్షన్కి ఆపోజిట్. బహుశా మీరు కూడా అలాంటివి చేస్తూ ఉండి ఉంటారు. కారు నడుపుతూ ఉంటాడు, ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు, ఇంకా ఏవేవో చేస్తూ ఉంటాడు. మోటార్ సైకిల్ నడుపుతూ ఉంటాడు, మోటార్ సైకిల్ నడుపుతున్నాడంటే కాలు కింద బ్రేక్ ఉంది, ఎడమ చేతికి క్లచ్ ఉంది, కుడి చేతికి యాక్సిలరేటర్ ఉంది. ఊరికే నేను చెప్పింది మోర్ ఆర్ లెస్. ఇక్కడ చెవికి సెల్ ఫోన్ ఉంది, ఎదురుకున్న ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు వాడు ఎన్ని డీల్ చేస్తున్నాడు? మూడువి, ఇది నాలుగు, ట్రాఫిక్, ఒక అమ్మాయి ఎలా వెళ్ళిందో, కుర్రాడు ఎలా వచ్చాడు, ఆ కారు ఎలా వెళ్ళింది, రెడ్ లైట్ పడింది, ఇదన్నీ మొత్తం ఎన్ని డీల్ చేస్తున్నాడు వీడు? దిస్ ఈస్ కాల్డ్ మల్టీ టాస్కింగ్. చాలామంది అనుకుంటారు చాలా పనులు ఒకేసారి చేస్తుంటే మంచి లాభం అనుకుంటారు, లాభమేం కాదు, నష్టం. అదే మీరు వంట అన్నం వండేయాలి, కూర వండేయాలి, పప్పు వండేయాలి, పులుసు వండేయాలి, టీ పెట్టేయాలి, కాఫీ పెట్టేయాలి, అన్నీ ఒకేసారి చేసేసేసి అందరికీ అన్నీ ఇచ్చేసేసేస్తే అబ్బా ఎంత గొప్ప పని చేశారని అనుకుంటారా, లేదా అందరూ తిట్టుకుంటారా? మల్టీ టాస్కింగ్ చేయకూడదు. వేదాంతులు పాఠం చెప్పే వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఏమిటంటే వీళ్ళు 10 పనులు చేస్తూ ఉంటారు, అంచేతనే ఆ పాఠం నీరు గారిపోతుంది. ఆ చెప్పిన పాఠమే, పాడిన పాటే పాడరాసేటట్టుగా చెప్పిన మాట తత్వబోధ, 5 ఇంద్రియములు, కర్మేంద్రియములు, జ్ఞాని, ఇవి ఇలాగంటే ఏదో ఇష్టం చెప్పి ఇవాళకి మీకు ఇదే పాఠం అని మళ్ళీ వెళ్ళిపోవడం, పూజ చేసుకోండి వెళ్ళి అని చెప్పడం. వాళ్ళు పాఠం చెప్పే స్థితి ఉండదు, ఎందుకంటే వాళ్ళకి ఎన్ని వ్యవహారాలు, 100,000 పనులు. ఇప్పుడు హై యూనివర్సిటీలో చదువుతున్నాడు, ఎంఎస్సీ చదువుతున్నాడు, వాడికి ఊపిరితిప్పు లేనన్ని పనులు ఉన్నాయనుకోండి, వాడు చదివేం చదువుతాడండి? చదువు బాగా ఎవడు చదువుతాడు? వాడికి చదువు తప్ప వేరే పని లేదు అన్నప్పుడు చదువుతాడు. కాబట్టి మీరు జీవితములో అటెన్షన్ని ప్రవేశపెట్టటము, దీనికి ధ్యానము అని పేరు. మీరు ఎప్పుడైతే అటెన్షన్లో ఉంటారో మీకు అన్నింటి సంగతి తెలుస్తుంది. ఈ ప్రపంచం యొక్క రూపురేఖలన్నీ మీకు తెలుస్తాయి, ప్రపంచం గురించి తెలుస్తుంది. ఈ ప్రపంచము, దాన్ని శంకరులు దృష్టనష్ట స్వభావం అన్నారు, అంటే అది మీరు చూస్తుండగానే అది మారిపోతూ ఉంటుంది, చూస్తుండగానే పోతుంది. అలాగే బాల్యం వెళ్ళిపోయింది, యవ్వనం వెళ్ళిపోయింది, మధ్య వయస్సు వెళ్ళిపోయింది, పెద్ద వయసులోకి వచ్చేసాం, ఎప్పుడో ఇది కూడా హూష్ కాకి అంటుంది. అన్నీ చూస్తుండగానే పోతూ ఉంటాయి. రిలేషన్షిప్స్ అలా చూస్తుండగా అబ్బా ఏమి రిలేషన్, 7 జన్మల అనుబంధం ఏమో పాటలు అవి పడతారు,
కానీ చూస్తుండగానే పుట్టుక్కుమంటుంది, హూష్ కాకి కాకపోతుంది. హూష్ కాకి అంటే ఎంతసేపు పడుతుంది కాకి ఎగిరిపోవడానికి? అలాగే దృష్ట నష్ట స్వభావం. అదిగో కాకి, అదిగో కాకి అని చూస్తుండగానే ఎగిరి తగ్గపోతుంది. దాన్ని దృష్ట నష్ట, దృష్ట అంటే చూస్తుండగా, నష్ట కనపడకుండా పోతుంది. ఈ సంసారం అలాంటిది. ఆ సంగతి మీకు తెలుస్తుంది, ఆ సంగతి అర్థమవుతుంది. ఎవరో కలహించడానికి వస్తారు, అబ్బా ఈ కలహంలో సారము లేదు అని మీకు తెలుస్తుంది. ఈ భోగముల యందు సారము లేదు, ఇవి నిస్సారములు అని మీకు తెలుస్తుంది. తెలుస్తుంది, ఎవరో చెప్పడం మీరు వినడం కాదు, మీకు తెలుస్తుంది. ఆ కోకిల గానం విన్నగానే ఆహా ఎంత మధురమైన కోకిల యొక్క కుహూరావము, ఎంత మధురము అనే ఆ ధ్వనితోటి మీరు మమేకమైపోతారు. మీరు ఉండరు, ఆ కోకిల యొక్క ధ్వనియే ఉంటుంది. నేను లేను, ఆ కోకిల ధ్వనియే గలదు. ఆ కోకిల ధ్వని ఆ చెట్టు మీద ప్రారంభమై అలా ఆకాశంలోకి మేఘాలను దాటుకుని వెళ్ళిపోతుంది. ఆ పక్కనే ఉన్న కొండ శిఖరాన్ని కూడా దాటుకుని వెళుతోంది. నేను కూడా ఆ కోకిల యొక్క ధ్వనితో మమేకమై నేను కూడా మేఘాలతో పాటుగా కోకిల ధ్వని మేఘాల్లో ప్రవేశించి కొండ శిఖరమును దాటి అంత అద్దులు లేని అంతరిక్షంలోకి నేను ఆ ధ్వనితో పాటుగా వెళ్ళినాను. దీన్ని అటెన్షన్ అంటారు. ఎప్పుడైనా ఉడతను చూసారా? ఉడత, ఉడుతా అని రాస్తారు పుస్తకంలో. నేను ఊరికే ఉడతా అంటున్నాను. అది ఎంత ఎలర్ట్ అండ్ యాక్టివ్గా ఉంటుందో ఎప్పుడైనా గమనించారా? ఉడత తొండ అవి కూడా బల్లే, అవి కూడా ఎలర్ట్గా ఉన్నాడు, కానీ ఉడత లక్షణం వేరు. ఆ ఎగ్జాంపుల్కి ఉడత బాగా ఉపయోగపడుతుంది. అది యాక్టివిటీ ఎలర్ట్నెస్కి దృష్టాంతంగా ఉంటుంది. మనం ఎలా ఉంటాం జీవితంలో? నీరు గారిపోయి కష్టాలన్నీ అనుభవించి అనుభవించి రోగాలు, రొచ్చులు, కొట్లాట్లు, కలహాలు, ఆస్తులు, పాస్తులు, భోగాలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, రాగాలు, ద్వేషాలు, చావులు, వీటన్నింటితోటి నలిగిపోయి నీరు గారిపోయి నీరసించిపోయి మనం ఉంటాం. లైఫ్ ఉంది లోపల, ఉడతలోనే కాదు లైఫ్ మనలో కూడా ఉంది. కానీ ఉడతలో ఉండే ఒక రకంగా ఆ లైఫ్ అనే మాటకి అర్థం తెలియాలంటే ఉడతకేసి చూస్తే తెలుస్తుంది. లైఫ్ బతికుండగానే చచ్చినట్టుగా ఉన్నదానికి, జీవచ్ఛవం ఉన్నదానికి అర్థం తెలియాలంటే మనల్ని చూసుకుంటే తెలుస్తుంది. ఏదో జీవచ్ఛవాల్లాగా బతుకుతూ ఉండటం అంటే ఏమిటి? ఆ లైఫ్ యొక్క ఎజిలిటీ అంటారు, అంటే ఆ ఉత్సాహము, ఉల్లాసము, ఆ నిత్య నూతనత్వము, ఫ్రెష్నెస్, అవి ఏమీ మనకి లేవన్నమాట. అవన్నీ మనకు అనుభవంలో లేకుండా అయిపోయాయి. ఏమైపోయాయి ఇవన్నీ? ఆ మనస్సు యొక్క అల్లకల్లోలపు ఆ బరువు కింద పడి నలిగిపోయాయి. కానీ మీరు అటెన్షన్లోకి వచ్చినట్లయితే లైఫ్ యొక్క ఉల్లాసము, ఉత్సాహము, ఫ్రెష్నెస్, నిత్య నూతనత్వము ఇవన్నీ మీకు అనుభవానికి వస్తాయి. నిద్రలేస్తూనే ఫ్రెష్గా నిద్రలేస్తారు. ఏ పని చేసినా ఫ్రెష్గా ఉంటారు, ఎలర్ట్గా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. ఇది ధ్యానము. కాబట్టి ధ్యానమును మీరు జీవితము నుంచి విడదీసి దాన్ని ఒక ప్రోటోకాల్ కింద తయారు చేసి పెట్టకూడదు, హాస్పిటల్ ప్రోటోకాల్ లాగా. ధ్యానము జీవితములో భాగముగా ఉండవలేను. మనము కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ఆ వెనకాల దీపాలు నీకు చేతికి అందుతాయా? స్విచ్లు నీకు ఏ స్విచ్లు? దీపం స్విచ్లు అందితే వాటిని కట్ ఆఫ్ చేసే. గుడ్, చాలు. తర్వాత ధ్యానం అయిన తర్వాత మళ్ళీ వేసుకోండి. నిటారుగా కూర్చుండాలి. నడుము వంచి కూర్చుంటే అదే అనారోగ్యం. నిటారుగా కూర్చున్నప్పుడు ఏమైంది? ఆ ఉత్సాహ శక్తి ఒక్కసారిగా పైకి వచ్చినట్టు అనిపించిందా లేదా?
నిటారుగా కూర్చోగానే మనస్సు ఏమైంది, శాంతమైనదా లేదా చూసుకోండి మీరే. దీంట్లో నా మాట నేను నమ్మాల్సిందేమీ లేదు, మీ అనుభవాన్ని మీరు సరిచి పోల్చి చూసుకుంటాయే. అంతవరకు మనస్సు ఎలా ఉందో అలా ఉంది, కానీ నిటారుగా కూర్చుండగానే మనస్సు ఏకాగ్రమైనది, శాంతమైనది. కన్నులు మూసుకోగానే మనస్సు నిశ్చలమైనది, కదలిక లేకుండగా, సంకల్ప వికల్పములు అనేవి లేకుండగా మనస్సు నిశ్చలముగా ఉన్నది. తర్వాత మీరు కూర్చున్నప్పుడు, నిటారుగా కూర్చున్నప్పుడు బిగుసుకుని కూర్చున్నారా లేకపోతే రిలాక్స్డ్గా కూర్చున్నారా చూసుకోండి ఒకసారి. చేతులు బిగిసి పట్టుకున్నారా ఏమి, అలా ఉండకూడదు. చేతులు కూడా రిలాక్స్డ్గా ఉండాలి. పిడికిలు బిగించినట్టుగా ఉండకూడదు. ఇంజక్షన్ చేసే ముందు బిగుసుకుపోతారు చూడండి, అలా ఉండకూడదు. రిలాక్స్డ్గా ఉండాలి. కాళ్ళు చూసుకోండి, కాళ్ళు కూడా రెండు పాదములు నేలపై అని కుర్చీలో కూర్చున్న వాళ్ళ మాట చెప్పాను నేను, కాళ్ళు కూడా రిలాక్స్డ్గా ఉండాలి. విశ్రాంతిగా ఉండాలి, కానీ అట్ ది సేమ్ టైం డీలాపడి ఉండరాదు, నిటారుగా అలర్ట్గా కూర్చుని ఉండాలి. డీలాపడి ఉండడం కాదు. ఇప్పుడు మీ మనస్సు ఎలా ఉందో చూసుకోండి. నేను ఏమంటున్నానంటే, మీరు ఇలా కూర్చున్నప్పుడు మీ మనస్సులో సంకల్పములు ఏవీ లేవు అని నేను అంటున్నాను, అవునంటారా కాదంటారా చూసుకోండి. మీరు థాట్స్ ఇంచుమించేమీ లేవు, ఆకాశంలో మేఘములు లేనట్టుగా మీ లోపల థాట్స్ ఏమీ లేవు. కానీ మీరైతే నిద్రపోవుట లేదు, మీరు తెలివిగా ఉన్నారు. తెలివిగా ఉండడమే కాదు, అటెన్షన్లో ఉన్నారు, సావధానులై ఉన్నారు, అవునంటారా కాదంటారా చూసుకోండి మీరే. ఈ విడ్డూరాన్ని గమనించండి, మీరు సావధానులై ఉన్నారు, మనస్సు నిశ్చలముగా ఉన్నది. దాన్ని పట్టుకోండి మీరు, అనగా నేను సావధానుడనై ఉన్నప్పుడు మనస్సులో థాట్స్, సంకల్పములు, ఆలోచనలు లేవు, ఇంచుమించు లేవు, లేకపోతే లేవు, లేవనే చెప్పవచ్చును. ఎప్పుడైనా ఒకటి ఉన్నా అది వచ్చింది పోతుంది. మనస్సు నిశ్చలముగానున్నది. కాబట్టి ఈ రెండింటికి మధ్య సంబంధాన్ని పట్టుకోండి. సావధానత అన్న, మనస్సు నిశ్చలముగా ఉండుట అన్న ఒక్కటే. ఇప్పుడు ఈ సావధానతను పొందుటకు మీరు ఏం కష్టపడాల్సి వచ్చింది, ఎంత ప్రయత్నం చేయాల్సి వచ్చింది? ఏం ప్రయత్నం చేయలేదు, ప్రయత్నం లేకుండానే. దాని పేరే సహజముగా, సహజ సహజముగా అంటే తనంత తానుగా మనస్సు నిశ్చలమైనది, మీరు సావధానులైనారు. ఇప్పుడు ఈ సావధానతలో దాన్ని మనం పరీక్షకు పెడదాము. మీరు మీ చుట్టూ ఉన్న శబ్దములను తెలుసుకుంటూ ఉండండి. దూరంగా ఉన్న శబ్దములు, దగ్గరగా ఉన్న శబ్దములు, వక్త యొక్క మాటలను ఉంటే తెలుసుకోవటానికే విడి పెట్టుకోండి, దాన్ని శబ్దములుగా పెట్టుకోకండి, అది మినహాయించి మిగిలిన శబ్దములు, దూరముగా ఉన్న శబ్దములు ఉంటే లేకుంటే లేవనే, దగ్గరగా ఉన్న శబ్దములు, తెలుస్తున్నాయా లేదా? తెలుస్తున్నాయి కదా.
అన్నీ తెలుస్తున్నాయి. స్పర్శ కొంచెం చల్లదనము కలదు, ఆ స్పర్శ కూడా తెలుస్తూ ఉన్నది. అంటే మీరు జాగరూకులై అనగా సావధానులయే ఉన్నారు, కానీ మీ మనస్సు ఎలా ఉంది? అల్లకల్లోలంగా ఉందా? లేదు. ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయా? లేదు. అసలు ఆలోచనలే లేవు. ఏదైనా ఒక ఆలోచన వచ్చినా పోతుంది. చూసారా, మీరు సావధానులై ఉన్నారు, మనస్సు నిశ్చలముగా ఉన్నది. దీంట్లో ఇంకో చిన్న రహస్యాన్ని మీరు పసిగట్టాలి, తెలుసుకోవాలి. అనుభవ రూపంగా మీ అనుభవమే ఇది, ఎవడో చెప్పడం అని కాదు, మీరు అనుభవంలో. మీరు ఈ సావధానులుగా ఉన్నప్పుడు హద్దులు, గోడలు ఏమీ లేవు. గమనించండి, గోడలంటే ఎలాగా? నా ఇల్లు, నా కుటుంబము, నా డబ్బు, నా దేహము, నా సుఖము, ఇలాంటివి ఏమీ లేవు. గమనించండి, అటువంటి అడ్డుగోడలు ఏమీ లేవు. బ్యారియర్స్ అంటారు, అవేమీ లేవు. మీరు ఆకాశము వలె పూర్తిగా ఓపెన్, హద్దులన్నిటినీ వీడి ఉన్నారు. గమనించండి, మీరు సావధానులై ఉన్నారు, తెలివియందు తెలివియై ఉన్నారు, తెలుసుకుంటూ ఉన్నారు. కానీ ఆ తెలివి ఎందు, ఆ సావధానత ఎందు, ఆ అటెన్షన్లో హద్దులు లేవు. గమనించారా? అంతేకాదు, సెంటర్ లేదు. సెంటర్ అంటే మీ, నేను, నాది అంటే హద్దులు, నేను అంటే సెంటర్. ఆ సెంటర్ కూడా లేదు. ఓహో, దిస్ ఈజ్ ఎడ్యుకేషన్. మనస్సు నిశ్చలంగా ఉన్నది, తెలివి సావధానత పూర్ణంగా ఉన్నది, హద్దులు లేవు, సెంటర్ లేదు. ఇప్పుడు విశ్రాంతిగా కూర్చుండి మెల్లగా కన్నులను తెరవాలి. మీరు గమనించారా, మనస్సు అదే పనిగా గంతులు కోతిలాగా గంతులు వేస్తూ ఉన్నప్పుడు ఆ మనస్సు ఒక పెద్ద సంసారాన్ని సృష్టిస్తుంది. దాంట్లో మనం చిక్కుకొని ఉంటాం. వీడు మనవాడు, వీడు పరాయివాడు, వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు, ఇది సుఖము, ఇది దుఃఖము, ఇది నాది, ఇది నాది కాదు, నా డబ్బు, నా ఇల్లు, నా వాకిలి, నా వాళ్ళు, నా కులం, నా మతం అని మనస్సు సృష్టించినటువంటి సంసారంలో చిక్కుకుని ఉంటాం. మనస్సు నిశ్చలంగా లేనప్పుడు ఆ సంసారం ఏది కూడా లేదు, అది అంతర్ధానమైపోయినది. ఎంత సరళంగా సంసారం నుంచి మనం బయటపడగలిగాం. తర్వాత ఈ ధ్యానమును కుదురుటకు మనము ఏమీ ప్రయత్నం చేయలేదు. ప్రయత్నము లేకుండా సహజముగా మనం ఆ ధ్యానాన్ని అనుభవానికి తెచ్చుకోగలిగినాము. ఆ ధ్యానంలో మరొక రహస్యం ఏమిటంటే, నేను అనే సెంటర్, మీ, ఇంగ్లీష్లో మీ అంటారు, ఆ ఎం ఎలా ఉంటుంది, స్మాల్ ఎం, ఎంత వంకర టెంకరగా ఉంటుంది. ఈ అహంకారము అది కూడా అలాగే ఉంటుంది, వెరీ క్రూకెడ్. మీ అంటే అహంకారము, మమకారము అంటే నాది,
మీరు సావధానులై ఉన్నప్పుడు మీ మైండ్ ఇంగ్లీష్ పదాలు కూడా పెట్టుకోండి. నాకు ఇంగ్లీష్ పాఠం అలవాటు కదా, వస్తూ ఉంటుంది. మీ మైండ్ ఆ రెండూ లేవు, గమనించారా? ఇప్పుడు మీ మైండ్ లేకుండగా మీరు ఒక 10 నిమిషాలు అలా కూర్చున్నారనుకోండి, మీ ఆస్తులు బస్సులు ఎవరైనా పట్టుకుపోయారా? ఏం లేదుగా, ఎక్కడ ఉండాల్సినవి అక్కడే ఉన్నాయిగా. కాబట్టి మీరేం వెంగబెట్టుకోవాల్సింది ఏం లేదు. కానీ మీ అండ్ మైండ్ దాని నుండి విముక్తి, ఫ్రీడమ్, అది ఫ్రీడమ్ అంటే. అహంకారము మమకారము ఈ రెండింటి నుంచి బయటపడుట కొద్దిసేపు అయినా. అప్పుడు ఉన్నది ఏమిటి? అప్పుడు ఏముంది? ఏముందో చెప్పడం కష్టం, ఏమి లేదో చెప్పచ్చు చక్కగా. అహంకారం లేదు, మమకారం లేదు, సంసారము యొక్క అల్లకల్లోలము లేదు. ఎలర్ట్గా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు, ఉల్లాసంగా ఉన్నారు, హద్దులు లేవు, ఎరుకయందు ఉన్నారు, సర్వమును సాక్షిగా దర్శిస్తూ ఉన్నారు. దానికే సతత్వము అని పేరు. అంటే మీ స్వరూపం అది, అది మీ స్వరూపం. ఈ నేను నాది అది మీ స్వరూపం కాదు, అది కల్పితము. దేనిచే కల్పితము? మనస్సుచే కల్పితము. మనస్సు అలా ఎందుకు కల్పిస్తోంది? అజ్ఞానం మూలంగా, అజ్ఞానం వల్ల వచ్చిన కల్పన ఇదంతా కూడా. కాబట్టి ఈ సతత్వ ధ్యానము, స్వరూప ధ్యానము, దీనికే వేదాంతులు నిధుధ్యాసనము అని పేరు పెడతారు. ఇది ఎంతకాలం నడవాలి? దీనికి ఎంతకాలం ఏమిటి? చేయండి. గాలి ఎంతకాలం పీలుస్తారు? భోజనాలు ఎంతకాలం చేస్తారు? ఇంకా పోనీ ఒంట్లో కొంచెం జ్వరం వస్తే భోజనం మానేస్తారు, లంఘనం అని అంటారు. లంఘనం అంటే దాటివేయుట, లంచ్ స్కిప్ చేయటం, స్కిప్ అంటారు ఇంగ్లీష్లో. లంఘనం అంటే స్కిప్పింగ్, స్కిప్ లంచ్, స్కిప్ డిన్నర్. కానీ గాలి పీల్చడాన్ని స్కిప్ చేయరు కదా, గాలి పీలుస్తూనే ఉంటారు, సహజమది. మీరు పని కట్టుకుని ఇదిగో గాలి పీలుస్తున్నావు అనుకునేదాకా మీరు గాలి పీలుస్తున్నట్లు తెలియనే తెలియదు, సహజము. ఆ విధంగానే ఈ అటెన్షన్ సహజము. కాబట్టి దీన్ని గంటయా అరగంటయా అని కొలవవలసిన అవసరం లేదు. క్లాసుకి కొలత ఉంది, కానీ అటెన్షన్కి కొలత ఏమున్నది? మీరు నడుస్తూ ధ్యానం, నడకపై ధ్యాస పెడితే అది ధ్యానం అవుతుంది. దీనికోసం వెళ్ళి అక్కడ ఏదో కట్టుకుని దాని లోపల కూర్చోక్కర్లేదు. సో ఈ ధ్యానం గురించి ఏవో కొన్ని అంశములు చెప్పినాను నేనాడు, ఇంకా చాలా చెప్పాల్సింది ఉంటుంది. నేను ధ్యానం గురించి అలా గంటల తరబడి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఇంగ్లీష్లో అక్కడ సైలస్బర్గ్లోనూ అక్కడను. చాలా గంభీరంగా లోతుగా మనం ధ్యానాన్ని తెలుసుకోవచ్చును ఈ గ్రంథముల యందు. ఈ ధ్యానంలో మీరు నమ్మకాలు ఏమీ లేవు, మీరు గమనించారా? దీంట్లో అనుభవమే ఉన్నది, నమ్మకాలు ఏమీ లేవు. ఏది ఉన్నదో దానిని తెలుసుకునే ఉత్సాహమే తప్ప దీనిని నమ్మాలి, దానిని నమ్మాలి అనేటువంటి నమ్మకం ఏమీ లేని స్వరూపము, మీ స్వరూపము. మీకంటే బయట కాదుది, మీ స్వరూపము. ఎరుక నా స్వరూపము, సావధానత నా స్వరూపము, మనస్సు కల్పించేటువంటి అల్లకల్లోలము అది నా స్వరూపము కాదు, నెత్తిన వేసుకున్న బరువు అది. కాబట్టి సతత్వ ధ్యానం ఇది చిరం చేయండి, చాలా కాలం చేసుకోండి. దీన్ని నిత్య నిరంతరం ప్రతిదినము చేసుకోండి, బ్రేక్ లేకుండా. అంతరం అంటే బ్రేక్, నిరంతరం బ్రేక్ లేకుండా చేయండి. అప్పుడు మీరేమవుతారంటే మీకు పేరు పెట్టచ్చు, అప్పుడు మీకు ముని అని పేరు పెట్టచ్చు. మునే, ముని అంటే మననశీల, అంటే ధ్యానము చేసే స్వభావము, ఎరుక సావధానత స్వభావం అయిపోయి అది నేచర్ కింద అయిపోతే వాడిని ముని అని అంటారు. మీరు అటువంటి ముని కావాలి. మననాత్ ముని, అలాగా ధ్యానమును జాగ్రత్తగా చేస్తూ ఉంటే ఆ శీలము మీకు అలవడుతుంది. అటువంటి ముని అప్పుడు మీరు జ్ఞానమును, విద్వాన్ అనే మాట వస్తుంది, జ్ఞానమును పొంది కృతార్థులే జీవన్ముక్తులు అవుతారు. చాలా పెద్ద ప్రతిపాదన. ఈ శ్లోకం మళ్ళీ క్లాసులో ఫినిష్ చేద్దాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 ही प्रश्नलु नेनु तर्वात आंसर चेस्तानु